విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలోని పెదగంట్యాడ జీవీఎంసీ 64 వార్డు కొంగపాలెం గ్రామంలో రోడ్లు డ్రైనేజీలు నిమిత్తం 15 లక్షల రూపాయలు శాంక్షన్ అవడంతో పురపాల సంఘ వర్క్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ వార్డు అభ్యర్థి ధర్మాల శ్రీను వార్డులో పర్యటించి అధికారులతో ఎస్టిమేషన్ వేయించారు. ఈ సందర్భంగా ధర్మల శ్రీను మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గం అభివృద్ది చేయడమే ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి లక్ష్యమని అన్నారు. అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదవాడి కళ్లలో చిరునవ్వు చూసే విధంగా ఇల్లు లేని వారికి పట్టాలు ఇస్తున్నారని ఆయన కొనియాడారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి తిరిగి వాళ్ల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారన్నారు. పేదవాడికి జగనన్న అండగా ఉంటారన్నారు. వార్డులో మౌలిక సదుపాయాలు అన్ని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గొందేసి అప్పలరెడ్డి, చిల్లిపిల్లి అప్పలరెడ్డి, నక్క రమణ, చిల్లిపిల్లి శ్రీను, కోరాడ సన్యాసిరావు, మద్దిప్రసాద్, ధర్మాల అప్పలరెడ్డి, చిల్లిపిల్లి అప్పలనాయుడు, చిల్లిపిల్లి మహేష్, పైడిరెడ్డి, ధర్మాల హరీష్, వాలంటీర్లు కోరాడ లలిత, తిప్పల కృష్ణకుమారి, పులి రోజా తదితరులు పాల్గొన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఈ గ్రామ పెద్దలతో ముందుగా ఎక్కడైతే అవసరం అక్కడే కూడా 15 లక్షల రూపాయలు వెచ్చించి రోడ్లు కాలు వేయడానికి పెద్దలు నిర్ణయించారు. అందరూ కూడా జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు మనం చూస్తున్నాం. అమ్మఒడి పథకం అయితేనేమి, చేదోడు పథకం అయితేనేమి, చేయూత పథకం అయితేనేమి, నిన్న కాక మొన్న 25వ తారీఖున ఈ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఒక సువర్ణ అవకాశం ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలి. ఏ ఒక్క పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో 31 లక్ష మందికి ఇల్లు పట్టాలు ఇవ్వడం మనం చూసాం. ఈ యొక్క ముఖ్యమంత్రి చేసిన పని ఈ దేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి కూడా అలాగే చేయాలి. మరి అలాగే ఏదైతే జగనన్న తీసుకున్న నిర్ణయాలు వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి, ఈ యొక్క సచివాలయ సిబ్బంది వ్యవస్థ అయితేనేమి, వాళ్ళందరూ కూడా నేరుగా మన ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మనందరం చూస్తున్నాం. మీరు పంటాల పత్రికలు పోకుండా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క పేదవాడికి అందే విధంగా మీరు కూడా కంకణబద్ధులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా ఈ పార్టీలకి అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జగనన్న ఒకటే నిర్ణయం ఎవరికి ఓటేశారా కాదు. మన ముఖ్యమంత్రి అయిన తర్వాత అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకం అందగాలని జగనన్న ఏదైతే కంకణం కట్టుకున్నాడో మనం కూడా ఆడ మన పార్టీ కదా అని కాకుండా అందరికీ కూడా ఏ పార్టీకి ఓటేసినా మనం చేసే పనులు చూసి వాడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే విధంగా మనందరం కంకణబద్ధులై రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసే విధంగా అందరం కూడా త్రికరణశుద్ధ పనిచేస్తానని మీ ద్వారా తెలియపరుస్తున్నాం.